కదా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మరి పిఎంఆర్వై యోజన దానికి సంబంధించి కూడా వంద రోజులు పనికి సంబంధించిన పద్ధతులు ఏమైనా కనపడ్డాయి ఇందులో అంటే ఆ పని చేసేది ఎక్కువ అవసరలే కదా కొంత కొంత వివరమైన మూడు వందల అరవై పేజీల బడ్జెట్లలో కొంత కనపడింది కానీ దాని ప్రాతిపదిక ఏమిటి వంద రోజులు కల్పిస్తే ఏడంతా బతుకుతారని వంద రోజులు కల్పిస్తే ఏడంతా ఎట్లా బతుకుతారు ఆ రోజు ఆ రోజు ఖర్చు అయిపోతుంది ఆదివారాలు శనివారాలు సెలవులు పోగా పండగ సెలవులు పోగా రెండు రోజులు పని కల్పన జరగాలి వాళ్ళకి వ్యవసాయం మీద ఒక వంద రోజుల పని కూడా దొరకట్లేదు ఎనభై రోజులు పని కూడా దొరకట్లేదు మిషన్లు వచ్చేసినాయి అందువల్ల నూట యాభై నూట ఎనభై రోజులు రెండు వందల రోజులు పని కల్పన ప్రభుత్వం కల్పించగలగాలి ప్రభుత్వం కల్పించడం అంటే రోడ్లు వేయించడము ఆ మౌలిక సదుపాయాల కల్పనలో వాళ్ళను భాగస్వామ్యం చేయగలగాలి అనేక వృత్తులను కూడా భాగస్వామ్యం చేయగలగాలి ఆ వృత్తులను కొనుగోలు చేసి ఆ వృత్తి ఉత్పత్తులను కొనుగోలు చేసి డాక్రా సంఘాల ద్వారా కానీ ఆ తర్వాత చేతి వృత్తుల శాఖల ద్వారా కానీ అమ్మించడం ద్వారా ప్రభుత్వానికి చేనేతని కొనండి ఆ తర్వాత చేతివృత్తుల ఉత్తు కొనండి అని చెప్పి వాళ్ళకు అప్పులిచ్చి తప్పనిసరిగా కొనేటువంటి ప్రోత్సాహకర ఇస్తే అట్లా గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు కొంటారు ఇవాళ కుండలకు అవసరం పెరిగింది ఇవాళ మళ్ళీ చేనేత బట్టల అవసరం పెరిగింది అట్లా గ్రామీణ ఉత్పత్తులకు అవసరం రోజు రోజు పెరుగుతున్నది అవి కూడా ఫ్యాషనబుల్గా తయారవుతున్నాయి అందువల్ల ఆ కొత్త విధానానికి అనుకూలంగా చిత్తశుద్ధి అంటే ఈ సామాజిక వర్గ వర్గాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అందువల్ల సైన్సు టెక్నాలజీ విద్యుత్తుని తర్వాత ఇంటర్నెట్ వాడుకొని ఎదగడానికి అనుకూలంగా వీళ్ళందరినీ శిక్షణలు ఇచ్చి ఎదిగించాల్సిన అవసరం ఉంది కనీస విద్యార్హతలు కూడా లేకుండా కూడా ఎదిగించడం సాధ్యమే ఏడవ తరగతి వరకు చదువుకున్నా కూడా వారిని మంచి మేస్త్రీలుగా మంచి సూతారులుగా సెంట్రీ చేసేవాళ్ళుగా ఫిట్టర్లుగా రోడ్లు వేసేవాళ్ళుగా బిల్డింగ్లు కట్టేవాళ్ళుగా అంత పెద్ద పెద్ద అందంతసర బిల్డింగ్ కట్టేవాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు కాదు వాళ్ళంతా ఐదో తరగతి పదో తరగతి అసలు చదువురాని వాళ్ళు కూడా గల్ఫ్కి వెళ్ళి ఆ తర్వాత బాంబేకి వెళ్ళి భవన కలకత్తాకి వెళ్ళి భవన నిర్మాణాలు చేస్తున్నారు కనుక స్కిల్ అనేది కేవలం అక్షరాశకు సంబంధించినది కాదు స్కిల్ అనేది ఆ రంగంలో ఎదగడానికి సంబంధించినది దాన్ని గౌరవించి అలాంటి ఉపాధి కల్పన చేయాల్సిన అవసరం ఉన్నది సార్ మరి ఇంకా కంక్లూడ్ చేద్దాం మరి మొత్తానికి యొక్క బడ్జెట్లో మరి బీసీలకు విరిగింది ఏంటంటారు మీరు ఒక బీసీ నేతగా ఒక మేధావిగా బీసీలకు సంబంధించి మొట్టమొదటిగా ఇప్పుడు జరగబోయేటువంటి జనాభా లెక్కల్లో బీసీలకు కులాల వారిగా జనాభా లెక్కలు తీయడం చాలా అవసరం పంతొమ్మిది ముప్పై కోట్లు తీశారు ఆ తర్వాత తీయట్లేదు ఎందుకంటే తీస్తే వాళ్ళకి బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది అనేటువంటి దాంతో తీయట్లేదు ఇప్పటికైనా సరే బీసీలు జనాభా లెక్కలు తీయాలని ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది సగం బడ్జెట్ బీసీల కోసం పెట్టాల్సిన అవసరం ఉంది కోరాల్సిన అవసరం ఉన్నది ఆ తర్వాత ఈ ముప్పై ఆరు లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం పది లక్షల కోట్ల బడ్జెట్ పీసీల కోసం కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఉద్యమం చేస్తే సప్లిమెంటరీ బడ్జెట్లోనైనా సరే ఆ జూన్ జూలైలో జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో తిరిగి బడ్జెట్ రివిజన్స్లలో పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఒక సామాజిక శాస్త్రవేత్తగా నేను ఇస్తున్న పిలుపు ఏమిటంటే మీరు దేశవ్యాప్తంగా ఉద్యమించండి కదలండి మాకు బడ్జెట్ ఏ అయినా సరే రాష్ట్రమైన సరే కేంద్రమైనా సరే అందులో మాకు యాభై శాతం బడ్జెట్ మాకు రావాలి కనీసంగా మాకు ఈ ఎస్సీఎస్లకు ఇచ్చిన బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే ఇరవై ఐదు శాతం అయినా రావాలని చెప్పి అనుకుంటే అప్పుడు పది లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి రాష్ట్రంలో తర్వాత బడ్జెట్ కోరడమే కాదు ఫాలో ప్యాక్షన్ చేస్తూ ఏమేమి స్కీమ్స్ పెట్టడం ద్వారా ఏమేమి విద్యా సంస్థలలో నైపుణ్యాలు శిక్షణలో ఎలాంటి ప్రణాళికలు ఎలాంటి సన్నకారు చిన్నకారు ఉత్పత్తి విధానం చైనాలో ఏం జరిగింది జపాన్లో ఏం జరిగింది తెలుసుకొని వచ్చి ఆ పద్ధతిని ఇక్కడ స్వీకరించి ఎదిగించే విధానానికి కూడా ఈ బీసీలు బీసీలో ఉన్నటువంటి ఉద్యమకారులు బీసీలో ఉన్నటువంటి సైంటిస్టులు తెలుసుకొని ప్రభుత్వానికి గైడ్ చేయాలి విమర్శ కాదు ప్రభుత్వానికి గైడ్ చేయడం అవసరం విమర్శ ద్వారా దూరం కొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు ప్రభుత్వానికి విన్నవించి మనకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రజలకు మేలు జరుగుతుంది అందరూ సుఖంగా జీవిస్తారు ఎవరికి ఇందులో నష్టం లేదు అందరూ సుఖంగా బతుకుతారు మన సంపద పెరుగుతుంది ప్రపంచం అంతటా మనకు మళ్ళా వెనుక కాలంలో గొప్ప అగ్రరాజ్యంగా పేరు వస్తుంది అనే ఒక పాజిటివ్ థింకింగ్తో ప్రభుత్వానికి సూచన చేసుకుంటూ ఆ నిర్మాణపరమైనటువంటి సూచన ద్వారా ఆ ప్రణాళికలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే తమ కులాలను తాము తిరిగి బీసీలు అధ్యయనం చేయాలి వాటిని ఎదిగించడం ఎలా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న స్కీమ్స్ని వాళ్ళకు అనుకూలంగా మార్చడం ఎలా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బడ్జెట్లు దేంట్లో ఏ ఏ వాళ్ళు ఎంతెంత పెట్టాలని నిర్దిష్టంగా అధ్యయనం చేస్తున్న బాధ్యత కూడా బీసీ మేధాల మీద ఐఏఎస్ అధికారుల మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఉన్నది రైట్ సార్ రాములు గారు మరి అదేవిధంగా మరి మీరు ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు ఇంత అంటే మీరు ఆల్రెడీ తెలివైన వారు ఇంత మేధస్ కలిగిన వారు మరి ఒక బీసీ కమిషన్కి ఎక్సైజ్ చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా ఒక రచయితగా విశ్లేషకులుగా ఉన్నారు మరి పరకాల ఎమ్మెల్యే గారు మరి ఆ యొక్క ధర్మారెడ్డి గారు కూడా ఇటీవల కాలంలో కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఒక రిజర్వేషన్ తీసుకుంటున్న ఎవరైతే కులాలు ఉన్నారో వారికి అంత తెలివి లేని వారు సో రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడ సంతకం అడిగితే అక్కడ పెట్టేస్తారని మీరెవరు సంతకాలు పెట్టారు ఎక్కడన్నా నేను నా విషయానికి వస్తే భారతదేశంలో మరో పదిహేను పది ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి మార్పులు రావాలి రాజ్యాంగ సవరణలో బీసీలకు ఎస్సీలకు ఎస్టులకు ఈ దేశం అభివృద్ధి చెందడం కోసం ఇంకా ఏమేమి చేయాల్సి ఉన్నది అనేవన్నీ రాసి నేను వాటిని అందించినాను వాటిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా తెప్పించుకొని మరి మరి బాగా రెండు మూడు సార్లు అధ్యయనం చేసినారు ఒక ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ అధ్యయనం చేయగలిగినంత శక్తి కలిగిన మరి ఒక బీసీ నేతగా మరి ఒక రిజర్వేషన్ తీసుకుంటున్న నేతగా మరి వారు చేసిన వ్యాఖ్యల పట్ల మీ యొక్క స్పందన ఎలా ఉంది అసలు పాపము ధర్మారావు అమాయకుడు అజ్ఞాని నాకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓట్లు వేస్తేనే గెలిచాను అది సోయి తప్పిపోయిండు అక్కడ సిగ మోగిండు అనమాట అగ్రకులందరూ ఒకసారి కనపడేసరికి సిగ ముగినాడు అంటే అక్కడ అగ్రకులం అన్న దగ్గర కూడా ఆ వాతావరణం అంటే ఆ రోజు జరిగిన జరిగిన మీటింగ్ జరిగిన వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది అక్కడ లేదు అయితే ఈ ఇష్యూ ఈ సమస్య పట్ల మొట్టమొదటగా అతన్ని సామాజిక వర్గాల వాళ్ళే కాకుండా ఆయా పార్టీల వాళ్ళు పార్టీ నేత పార్టీ నేత ఎవరు మనకిప్పుడు తెలంగాణ విషయంలో ఆయనకు సంబంధించినటువంటి పార్టీ నేత టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కేటీఆర్ గారు మొట్టమొదట వారిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆ తర్వాత నాలుగు పనులు చేయాల్సిన అవసరం ఉంది ఒకటి మానవ హక్కుల కమిషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలి రెండు హైకోర్టుకు వెళ్ళాలి మూడు ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళాలి బీసీ కమిషన్కి వెళ్ళాలి ఆ తర్వాత నేషనల్ బీసీ కమిషన్కి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి దరఖాస్తు పెట్టాలి ఆ తర్వాత ఇవన్నీ చేస్తూ ఉద్యమం చేయాలి ఎక్కడ చేయాలి రోడ్ల మీద కాదు ఆయన ఇంటి ముందు ఆయన పిల్లల ముందు చేయాలి ఆయన దండాలు పెట్టినా సరే విడిపించకుండా నువ్వు రాజీనామా చేస్తేనే ఎన్ని సామాజిక వర్గాల కోట్లు ఇస్తాం మేము నువ్వు నువ్వు రాజీనామా చేస్తే ఇప్పుడు మళ్ళీ మీ మీ రెడ్లు నిలబడ్డప్పుడు ఓట్లేస్తాం లేకపోతే మొత్తం రెడ్లందరికీ ఎక్కడ రెడ్లు నిలబడ్డా ఏ పార్టీ తరఫున నిలబడ్డా మేము ఓడిస్తాం మరి రామ ధర్మారెడ్డి గారు మీరు మీ ఒక్కరికి కాదు అందరికీ నష్టం చేయదలుచుకున్నారా మీరు రాజీనామా చేస్తారా చేస్తే సంతోషం ఆ తర్వాత మళ్ళీ గెలిస్తే ఇంకా సంతోషం మీరు అప్పుడు మారి గెలిస్తే ఇంకా బీసీ గెలిస్తే ఇంకా సంతోషం అని చెప్పి ఆ ధర్మారెడ్డి గారి ఇంటి ముందు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ధర్నాలు చేసి కలిసి మాట్లాడి ఆయన రాజీనామా చేయించడం అవసరము లేదు అంటే పార్టీ అతన్ని బహిష్కరించి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం బాధ్యత ఈ పద్ధతులు చేసుకుంటే ఆ టీఆర్ఎస్ కూడా గౌరవం ఎందుకంటే టీఆర్ఎస్ కూడా ఏమంటున్నారు ఎనభై ఐదు శాతం నుంచి తొంభై ఒక్క శాతం దాకా బీసీసీఎస్టీలో మైనారిటీలో ఉన్నారు కేవలం తొమ్మిది నుంచి పదకొండు శాతం మాత్రమే అగ్రకులాల వాళ్ళు ఉన్నారు అగ్రకులాల వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తే ఏ ఒక్క అగ్రకులం ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా గెలువడు అని చెప్పి చాలా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి అటువంటిప్పుడు అలాంటి మాట మాట్లాడినప్పుడు మరి వీళ్ళందరూ పరీక్షలు రాసి టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి పోటీ పరీక్షలు పాస్ అయ్యి అన్ని పరీక్షలు రాసే వచ్చినటువంటి వాళ్ళు ఆయన బహుశా ఏ పరీక్ష రాయకుండానే ఈ మహానుభావుడు వచ్చినాడు ఏలిముద్రబాపత అన్నమాట ధర్మారెడ్డి గారు దానికి ఏం చేస్తాము అది మనం ఎన్నుకునేది మన దురదృష్టము అక్కడ ఒరిజినల్కి ప పరకాల కొ చాలా కాలం దాకా అది ఎస్సీ రిజర్వేషన్ అక్కడ ఇంతకుముందు సారయ్య ఉండేవాడు ఆ సారేమన్నాడు ఒకప్పుడు సార్ మీరు బీసీల రాజ్యాధికారం కావాలి సీట్లు కావాలి అన్నందుకు అలా నాకు టికెట్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడ సార్ కలిసి సార్ కలిసి ఒక ఒక వినయంగా నమస్కారం పెట్టినాడు అందువల్ల ఈ ఈ ధర్మారెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇంకా పార్టీలలో చాలామంది ఉండవచ్చు వెనకట ఆ డీకే అరణ గారి మామగారు వా బీసీల వంకాయలు అని తీట్టిన బాబాది గారు ఉన్నారు ఇలాంటి నీచులు నికృష్ణులు సంస్కృతిహీనులు మానవ సమాజం గౌరవించలేనటువంటి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు అయితే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన ప్రజలు ఓటర్లు ఆ తర్వాత ఆయా పార్టీలు లేకపోతే ఆ పార్టీకి సంస్కృతి లేదనుకుంటారు ఏంటంటారు అగ్రకులాల వాళ్ళని ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా సరే ఓదిలించండి బీసీ నాయకులు గెలిపించండి బహుజను గెలిపించండి అగ్రకులాల వాళ్ళు మేము అన్ని కుల అన్ని కులాల వాళ్ళు అన్ని కులాల అగ్రకులాల వాళ్ళు ధర్మారెడ్డి చేసింది తప్పే తప్పే మేము అలాంటి వాళ్ళం కాదు కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గంలో చెప్పి మీటింగులు పెట్టి సభలు పెట్టి చెప్పుకుంటే అప్పుడు వాళ్ళ పంట సానుభూతి చూస్తుంది రాష్ట్ర దాకా మొట్టమొదట బీసీలు అగ్రకులాల వాళ్ళని ఓడించండి వాళ్ళు రెడ్లైనా విలమనైనా కమ్మైనా ఆ తర్వాత ఎవరైనా సరే బ్రాహ్మలైనా సరే అగ్రకులాల వాళ్ళని ఓడించండి ఓడించండి ఓడి ఇప్పటిదాకా ఓడిపోతున్నట్టు బీసీలను ఎస్సీలను ఎస్టర్ గెలిపించండి మీరు చెప్పిన మీరు రాసిన కూడా గెలిపించిన అని అవును గెలిపించిన చేతి ఓడిద్దాం ఏ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రపంచంలో గమనిస్తే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఎక్కడైనా గమనిస్తే రెండు సార్ల కన్నా ఎక్కువగా ప్రభుత్వం వరుసగా కనుక వస్తే నియంతృత్వాన్ని దారిస్తున్నది అందువల్ల ఎక్కడైనా సరే అమెరికాలో ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండాలని చెప్పేసి రెండు సార్లు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎన్నిసార్లు అన్న ఎనిమిది సంవత్సరాలు అన్నారు అది రెండు వందల ఎక్కువ రాసుకున్నాం మరి మన దగ్గర కూడా ముఖ్యమంత్రి ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండడానికి వీల్లేదు అలాగే ప్రధానమంత్రి కూడా ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు వరుసగా జీవితం అంతా కలిసి ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండడానికి వీళ్ళు అని రాసుకుంటే కొత్త తరం వస్తుంది వీళ్ళ సలహాలు ఉపయోగపడతాయి ఆ పద్ధతిలో రాజ్యాంగా కూడా మనం సమూలమైన మార్పులు ఇలాంటివి కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అలా చేసుకొని ఆ తర్వాత మనము ఈ కొత్త తరానికి అవకాశం ఇస్తే ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎదుగుతారు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొకటి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వ ఉద్యోగులు యూనివర్సిటీలలో ఉండేటువంటి ప్రొఫెసర్లు వాళ్ళు లీవ్ పెట్టి పోటీ చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే లీవ్ పెట్టి పోటీ చేసే హక్కు కల్పింపజేస్తే ఐదేళ్ళు పదేళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు తిరిగి ఆర్థికంగా కొద్దిగా సుస్థిరపడ్డ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ధైర్యంగా ముందుకొస్తారు అప్పుడు రాజకీయాల్లో సమూలమైన మార్పులు వస్తాయి బీసీలు ఎస్సీలు ఎస్టీలకి లీవ్ పెట్టి పోటీ చేసాక ఓడిపోతే మళ్ళీ ఉద్యోగం జాయిన్ అవుతాడు గెలిస్తే ఫారిన్ సర్వీస్ కింద పని చేసి వచ్చి మళ్ళత్ ఐదేళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటాడు ఈ పద్ధతి కనుక భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ స్వరణ కనుక ప్రారంభ మనం చేసుకుంటే ఆ తప్పకుండా ఈ రాజకీయాల మార్పు వస్తే డబ్బుతో పరమే లేని ఎలక్షన్లు బాగా జరిగితే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఒక అధికారిగా ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రిన్సిపాల్గా ఒక వైస్ ఛాన్సలర్గా వాళ్ళకి ఇమేజ్ పెరుగుతుంది ఆ ఇమేజ్ అనుసరించి వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు అట్లాగే గెలుస్తున్నారు కొందరు సినిమా తారలు కావచ్చు క్రికెట్ తారలు కావచ్చు అట్లాగే ఆయా అధికారులు కూడా ఎదుగుతారు కనుక ఈ ఎన్నికల రంగంలోకి రావాల్సినటువంటి శ్రేణులు రావడానికి అనుకూలంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్